हाय फ्रेंड्स, वेलकम टू लावण्यस किचन। इप्पुडु होटल स्टाइल्लो ओके बैटर तोटे आरु रकाल दोसल्नी इंट्लोने ईजीगा तोंदरगा अंदरिकी नच्चे विधंगा दोसल्नी एला वेयालो चूद्दामु। अदि तक्कुव खर्चुलो कूडा इंट्लोने ईजीगा चेसुकोवच्चु। बयट अंत खर्चु पेट्टि कोनेदानिकंटे इंट्लोने इला तोंदरगा हेल्दीगा एला चेसुकोवालनो दीन्नि पक्का कोलतल तोटि चूपिंचबोतुन्नानु। ఈ దోశ కాంబినేషన్ చట్నీ టమాటో పల్లి చట్నీ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం। ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఇవి రేషన్ బియ్యం నేను వాటర్ గ్లాస్ తోటి 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను। తర్వాత మినప్పప్పు ఇవి టీ గ్లాస్ తోటి 2 గ్లాసులు తీసుకున్నాను। ఇందులోకి కొన్ని ఒక 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని ఇలా 2 టైమ్స్ బాగా శుభ్రంగా కడిగి పెట్టుకొని వాటర్ వేసుకొని ఒక 6 to 7 అవర్స్ ఇలా నానబెట్టుకోవాలి। నానబెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఉంటాయి। ఇలా నానిపోయిన ఈ పప్పుని ముందుగా వాటర్ తీసేసి మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి। ఈ మిక్సీ పట్టుకునేటప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చూసుకుంటూ యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి। దీన్ని బౌల్లో వేసేసుకొని ఇలాగే మొత్తం పప్పుని రుబ్బుకోవాలి। తర్వాత రైస్, ఈ రైస్లో వాటర్ తీసేసి ఈ రైస్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా రుబ్బుకోవాలి। చూసారు కదా, మనకి ఇలా వేలికి అంటుకుపోయే విధంగా గట్టిగా రుబ్బుకోవాలి। ముందే వాటర్ బాగా వేసి రుబ్బుకోవడం వల్ల పల్చగా అయిపోతుంది। కొద్దిగా చూసుకుంటూ వేసుకొని గట్టిగా రుబ్బుకోవాలి। ఈ మిశ్రమాన్ని బౌల్లో వేసుకొని ఇవి రెండు పప్పు రైస్ కలిసేలాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 10 to 12 అవర్స్ లేదా ఓవర్ నైట్ ఇలా రెస్ట్ ఇవ్వాలి। రెస్ట్ ఇవ్వడం వల్ల బాగా పులుస్తుంది। చూసారు కదా, ఇక్కడ ఎయిర్ బబుల్స్ అనేది వచ్చేసాయి। వింటర్లో పులవడం కొంచెం టైం పడుతుంది, అది సమ్మర్లో అయితే చాలా ఈజీగా అయిపోతుంది। మనకి ఇలా దోశ బ్యాటర్ గట్టిగా ఉంది కదా, కొద్దిగా ఒకటేసారి బాగా వాటర్ వేయకుండా కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ దోశ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ వేసుకొని ఇలా బాగా కలుపుకొని పెట్టుకోవాలి। తర్వాత ఇందులో రుచికి సరిపడ సాల్ట్ 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మరోసారి బాగా కలుపుకోవాలి। దోశ బ్యాటర్ని కలిపి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద దోశ పెనం పెట్టుకోవాలి। పెట్టుకొని ఇది నార్మల్ దోశ ఇలా వేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి। చూసారంటే మనకి ఇలాగా మంచి కలర్ వచ్చే వరకు కాల్చేసుకోవాలి। నార్మల్ దోశ రెడీ అయిపోయింది, దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాము। నెక్స్ట్ ఎగ్ దోశకి 2 ఎగ్స్ తీసుకోవాలి। అందులో 1 టీ స్పూన్ సన్నగా తరిన పచ్చిమిర్చి ముక్కలు, 1 టీ స్పూన్ కొత్తిమీర, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా గిల కొట్టుకోవాలి। గిల కొట్టుకున్న మిశ్రమంలో 1 టీ స్పూన్ ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మరోసారి బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి।
తవా పైన దోశ బ్యాటర్ వేసుకోవాలి. ఎగ్ దోశ కోసం వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. దోశలాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్ మిశ్రమాన్ని ఈ దోశ పైన మిడిల్లో వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి దోశ మొత్తం. ఆయిల్ వేసుకొని రెండు వైపులా మంచి రంగు వచ్చే వరకు కాల్చుకోవాలి. చూసారు కదా, ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత మనకి ఎగ్ దోశ రెడీ అయిపోయింది. దీన్ని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఆలు మసాలా దోశ తవా పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ పోపు దినుసులు, 1 టీ స్పూన్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, 1 టీ స్పూన్ అంత కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. 1-2 స్పూన్ల ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ముందుగా ఉడకించి పెట్టుకున్న బంగాళదుంపల్ని 2 ఇలా చేతితో చిమ్మి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. రుచికి తగినంత వేసుకోండి. వేసుకొని ఇలా గట్టితో స్మాష్ చేసుకుంటూ మిశ్రమం మొత్తం కలిసిలాగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని దించేసుకోవాలి. దోశ పెనం మీద మసాలా ఆలు మసాలా దోశకి ఇలా బ్యాటర్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో. మనము ఇంట్లో హెల్దీగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఆలు మిశ్రమాన్ని ఇలా మిడిల్లో వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఆలు మసాలా దోశ రెడీ అయిపోయింది. నెక్స్ట్ మరో తవా పెట్టేసుకొని అందులో 1 టీ స్పూన్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ పోపు దినుసులు, 1 టీ స్పూన్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి నేను 1 కప్పు సూజీ రవ్వ తీసుకున్నాను. అదే కప్పుతోటి 4 కప్పుల వాటర్ తీసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ రుచికి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని నీళ్ళు మరిగిన తర్వాత రవ్వ వేసుకొని కలుపుతూ రవ్వ వేసుకొని ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనకి ఉప్మా అనేది రెడీ అయిపోయింది. ఇలా దోశ బ్యాటర్ వేసుకొని పెనం మీద స్ప్రెడ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఉప్మని మిడిల్లో వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మంచిగా దోశ మొత్తం మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పైన ఇలా కొత్తిమీర చల్లుకోవాలి. మనకి ఉప్మా దోశ రెడీ అయిపోయింది. తర్వాత ఇప్పుడు పిజ్జా దోశ వేసుకుందాము. ఇప్పుడు దోశ బ్యాటరు వేసుకున్న తర్వాత దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇది టమాటో పల్లీ చట్నీ వేస్తున్నాను. ఇలా టమాటో పల్లీ చట్నీ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన టమాటో ముక్కలు, ఆనియన్ ముక్కల్ని, చిల్లీని ఇలా స్లైసెస్గా కట్ చేసి ఇలా డెకరేషన్ చేసుకున్న తర్వాత చీజ్ని ఇలా తురిమి వేసుకోవాలి. ఇలా దోశ మొత్తం వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ మొత్తం వేసుకున్న తర్వాత దీనిపైన ఇలా ప్లేట్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకి పిజ్జా దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాం. తర్వాత ఉల్లిపాయ దోశ దీనికి బ్యాటర్ వేసుకొని దోశ బ్యాటర్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆనియన్ని ఇలా మొత్తం దోశ అంతా వేసుకోవాలి.
సన్నగా తరిగిన ఆనియన్స్ మాత్రమే వేసుకోవాలి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఆయిల్ వేసుకొని దోశ మొత్తాన్ని ఈవెన్గా కాల్చుకోవాలి. మూత పెట్టేసుకొని కాల్చుకుంటే మీద కూడా ఆనియన్ బాగా కుక్ అయిపోతాయి. ఆనియన్ దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారు కదండి, మనకి చాలా త్వరగా క్విక్గా హోటల్ స్టైల్లో ఎలా ఉంటుందో అలానే 6 రకాల దోశలు రెడీ అయిపోయాయి. దీనికి కాంబినేషన్ టొమాటో పల్లీ చట్నీ చేశాను, అది ఇంకొక వీడియోలో చూపిస్తాను. చూడండి చాలా బాగా, చాలా యమ్మీ యమ్మీగా ఇంట్లో అందరూ చాలా ఈజీగా తినొచ్చు హోటల్ స్టైల్లో లాగానే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.